ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మంతెన రమణారెడ్డి గారు మీకు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీకు భూమి ఎంత ఉన్నది? మా భూమి మొత్తం 15 ఎకరాలు ఉంటుందండి. వడ్లు ఎన్ని తీసేది? వడ్డు 2 ఎకరాలు వేసాము. కోసిండ్రు అది? కోసాము. పరిస్థితి ఎట్లా ఉంది? కోసిండ్రు కదా, కోసి మరి అమ్మడానికి ఈ సంవత్సరం మరీ వర్షాలు ఎక్కువగా ఉండి నష్టం జరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఒక్కొక్కరికి 4-5 క్వింటాల వరకు దిగుబడి తక్కువ వచ్చేసింది. మళ్ళీ దోమపోటు వచ్చింది, దానివల్ల బాగా నష్టమైంది. ఒక్కొక్కరు ఏమి కూడా వెళ్ళలేవు, ఒక క్వింటల్ వడ్లు కూడా వెళ్ళలేవు ఒక్కొక్కరికి. మా అదే విధంగా మొన్న మనకు చెప్పిన విధంగా సన్న పడ్లు వేయండి అని చెప్పి చెప్పారు. చెప్తే సన్న పడ్లు అందరం వేసాము. వేస్తే ఆ సన్న పడ్లలో అయితే ఏమీ కూడా వెళ్ళలే, ఒక ఎకరానికి ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళలేదు. అది అందువల్ల బాగా నష్టం పోయినాము. మొత్తం సన్న పడ్లు వేసాము. మరి ఇప్పుడు అమ్మడానికి ఏమి ఇబ్బంది వస్తుంది? అమ్మడానికి రేట్ లేదు, కొనడం లేదు. ఇప్పుడు దొడ్డు వడ్లే దోక్తున్నారు, దొడ్డు వడ్లే దోక్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కాట చాలా చేసిండ్రు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు. దొడ్డు వడ్లే మేము దోక్తాము, మాకు దొడ్డు వడ్లే అని చెప్పి చెప్పిండ్రు. సన్న వడ్లు మాకు చెప్పలేదు. సన్న వడ్లు ఏమైనా రేట్ డిక్లేర్ ఏమైనా ఉంటుందో మాకు ఏం తెలియదు. ఇప్పుడు మేము దోకమని అంటున్నారు. వర్షం మొగులు వస్తుంది, పారిలు కప్పడానికి పారిలు లేవు. పారిలు కూడా తడపతిరి లేక కొద్దిగా నానిపోయే పరిస్థితి వస్తాయి. వర్షం పడితే మొగులు వేస్తా రోజు మొగులు అవుతుంది. ఇప్పుడు 4-5 రోజులు ఉంది మొగులు, వర్షం మొగులు వస్తుంది. ఆ చుట్ల భయం అవుతుంది. కొంటారా కొనరా? మరి అప్పుడు ఎందుకు పెట్టమన్నారు? ఖచ్చితంగా చెప్పకుండా పోయినా మేము ఎక్కడైనా అమ్ముకుంటే ఏదైతే అది పెడుతుంటే. అయితే మరి మీరు అడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసిండ్రు కదా, ఎన్ని రోజులు తీసుకొచ్చి ఇక్కడ పోయేసి? మేము ఒక్కొక్కరు 15 రోజులు అవుతున్నది, 20 రోజులు అవుతున్నది, 4 రోజులు అవుతుంది. అది ఇంకా ఎక్కువ తడి పూర్తిగా ఆరిపోతుంది కదా, మరి మొత్తం ఆరిపోతుంది, నూకు అవుతుంది. మొత్తం తడి అయిపోతే నూకు అవుతుంది, బియ్యం అవుతుంది, పర్సెంట్ కూడా తగ్గుతుంది, తేమ శాతం తగ్గిపోతుంది. తేమ శాతం తగ్గిపోవట్ల నూకు అయిపోతుంది బియ్యం కూడా. ఎండబోయడానికి కారణం మరి మీరు? ఎండబోయలేదు, ఎండిన తర్వాత తెచ్చాం కాబట్టి తెచ్చాము. కాకపోతే తెచ్చి కుప్ప పోసినాము మార్కెట్ ఇవాళ. ఇంత వరకు సంచులు లేవని చెప్పేసి మేము కొంటారు కదా, ఇట్లా గవర్నమెంట్ అప్పుడు సన్న పనులు పెట్టమని చెప్పిందిగా కొంటారు అంతే తెచ్చిపోసినాము. ఇంతవరకు ఎలాంటిది ఏం లేదు. కారణం ఏం చెప్తున్నారు మరి వాళ్ళు? కారణం ఏం లేదు, మాకు ఆర్డర్ రాలేదు, మేము కొనాము. జోకం దొడ్డి జోకమన్నారు, దొడ్డి జోకుతున్నాం. సన్న మాకు ఎలాంటి ఆధార మాకు రాలేవు కాబట్టి దాదాపుగా 1,000 క్వింటాల దాకా ఉంటాయి. వంద రైతులు మా ఒక్కరి, 50 క్వింటాల అవుతాయి. అంటే మండలం మొత్తం ఇక్కడికి వచ్చిందా? కేవలం సారంగపూర్ వాళ్ళే? కొందరు మండలం మొత్తం కాదు, కొందరు దగ్గర కొన్ని విలేజ్ లో వచ్చినాయి, మొత్తం రాలేవు. మొత్తం అంటే ఏ విలేజ్ ఆ విలేజ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొద్దిగా సీజీ ఉంది అని చెప్పేసి తాడపత్రి వర్షం మొగులైతుంది కాబట్టి సీజీ ఉందా అని తీసుకొచ్చాను కొందరు. మీ పేరు చెప్పండి. నా పేరు పదిరే లక్ష్మారెడ్డి. చెప్పండి, ఒకవేళ వర్షం పడితే మరి అడ్లని మీరు ఎట్లా కాపాడుకుంటారు? ఇంకా ఏం చేస్తాం, వర్షం పడితే దేవుడే దిక్కు. గాలికి దీపం పెట్టినట్టు తప్ప ఇంకోటి లేదు. ఇక ఏం చేయాలి? తాడుపత్రలు 35,000 తాడుపత్రలు కొన్నా సరిపోలే. అప్పుడు మక్కలకు ఆ ప్రాబ్లం, ఇప్పుడు వడ్లకి ప్రాబ్లం. వరి కోసి దాదాపు 4 రోజులు అవుతుంది. ఇంక ఇది వరకు సొసైటీ వాళ్ళు, ఈ కౌట్ల బీ సొసైటీ వాళ్ళు మొన్న మొన్న సంచులు ఇచ్చిండ్రు, కొందరికి ఇచ్చిండ్రు, ఇంకా కొందరికి రాలే, ఇంకా కొందరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు అన్నిటికీ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఆన్లైన్ చేయించాము. కొందరికి వెళ్తున్నది, కొన్ని వెళ్తలేవు. ఇప్పుడు నా అయ్యే మా 3 పేర్ల మీద 4 పేర్ల మీద చేయించిన, నా ఒక్కడి పేరు మీద కొన్ని వెళ్ళింది. ఇంకా మా 3 పేరు మీద వెళ్ళలే. అంటే ఆన్లైన్ లో ఉంటేనే అడ్లు కొంటారట? ఆన్లైన్ ఉంటేనే ఉన్నంతనే కొంటారట. ఇప్పుడు మనకేమో 10 ట్రాక్టర్లు 12 ట్రాక్టర్ల వడ్లాయా అండ్ ఉన్నది 200 సంచులు 100 సంచులు అంటే మా 3-4 పేరు మీద లేకపోయా. మనదే 10-15 ఎకరాలయా, ఇంకో 8-10 ఎకరాలు కౌలుకు పడితే ఇక వెట్లమ్మాల అనేది ఇది ఒక గొల్యం. మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఎత్తారు, టైం మీద అట్ల పైసలు పడితే ఇత్తడు ఇయ్యడు పల్లేవంటాడు. అప్పుడు ఏం చేయాలి గతి? ఇప్పుడు ఏం రేట్ నడుస్తుంది అట్ల ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఇదే సొసైటీ 1880 సొసైటీ వాళ్ళు కొంటున్నారు. దొడ్డు సన్న పడ్ల అయితే కొనే నాదొడే లేడు. అప్పుడేమో ఎక్కువ దొడ్డు వేస్తుంటే ఈ సన్న దొడ్డు కొన్నాము, దొడ్డు వేయకుండా సన్నపు వేయమని అంటే సన్నపు వేసినాం. ఇప్పుడు సన్నపు కొనే నాదొడే లేడు కదా. మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా చేసేది ఏమన్నది, ఇదే ప్రాబ్లం మీద ఉన్నది. ఇంకా చేసేది మేము ఎవరి మీద ఏం చెప్తాం? మేము రైతులము, కష్టపడి పండించే వాళ్ళం, ఎవరిని ఏం చేయాలి? మీరు అట్లు తెచ్చి కుప్ప పోసిండు, దినమంతా ఉండాల్సిన అవసరం ఏముంది మీకు? దినమంతా అంటే ఇప్పుడు మొగులు వచ్చే తాడుపత్ర తీయాలా, వీళ్ళేమో తేమ ఉన్నది అంటారు, లేకపోతే తడిసిపోతాయి. ప్రాబ్లం ఉన్నది కదా, 24 అవర్స్ ఈయనే ఉండాల్సి చెప్తున్నది. తేమ ఎంత శాతం ఉండాలంటున్నారు? వీళ్ళు 17 ఏమంటున్నారు, 17 తేమ శాతం. మరి 15 రోజులు ఇక్కడనే ఉంటే తేమ శాతం ఇంకా తగ్గిపోయింది. 12 కూడా అవుతుంది, అప్పుడు నూకు అవుతుంది అంటారు. మళ్ళీ ఆ ప్రాబ్లం. రైస్ మిల్కి పంపితేనేమో ఒక బ్యాగ్కి వచ్చి 4 కిలోలు 3 కిలోలు 5 కిలోలు మొన్న అయితే 8 కిలోలు కూడా కట్ చేసిన పాపాన పోయింది. ఇంకా రైతు యాడికెళ్ళి బతకాల. అయితే రైతు అనేటువంటి వాడు చాలా మంది ఏం చేస్తారంటే అడ్లు పండిస్తున్నాడు, అడ్లనే అమ్ముతున్నాడు. మరి బియ్యం తయారు చేసి బియ్యం అమ్ముకోవచ్చు కదా? బియ్యం ఎంతకన్నా మళ్ళా ఎటన్ కొండపోవాలి. సపోజ్ ఒక రైతుకు ఒక 200-250 బస్తాలు మినిమం, చిన్న సన్నకారు రైతు అన్న 200 బస్తాలు పండిస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే
ఒక 250 సన్నకారు చిన్న రైతు ఆయన, ఇంకా నేను మాట్లాడదు కానీ సన్నకారు చిన్న రైతు 200 నుంచి 250 బస్తాలు వండించిండు అనుకుందాము. ఆయనకు ఒక 10-15 బస్తాలు ఆయన ఇంటికి ఉంచుకుంటాడు. తక్కింది అమ్మాలంటే పట్టిపియాలంటే రైస్ మిల్ పోవాలా, పట్టుక రావాలా, తెచ్చి ఆడబెట్టాలా, పురుగు అవుతుంది, కొనరు ఎవరు కొనరు, ఎటన్ పోవాలా. ఒక్కోళ్ళు వస్తారు, కుంటలు కొనకపోతే 3,000-4,000 వస్తాయి. ఈ బాకీలన్నీ ఎట్ట ఆ మిషన్ వాడికి ఏమి ఇవ్వాలి? హార్వెస్టర్ పైసలు ఎట్లా ఇవ్వాలా? అది వాళ్ళు ఏం తీసుకుంటారు హార్వెస్టర్ వాళ్ళు కట్టేటప్పుడు? వాళ్ళు గంటకు 1,800, 2,000, 2,200, 2,400 ఎకరానికి 2,500, 2,600 కూడా నడుస్తున్నది. మళ్ళీ ట్రాక్టర్కు మినిమం 500 ఓ ట్రిప్పు, 500 నుంచి 600 అంటే లెంత్ను బట్టి. వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు రైతు ఏం చేయాలా? ఉరి పెట్టుకోవాలా, లేకపోతే నిలబడాలనా, బతకాలా, సావాలా? ఇంకొకటి పోతే కాంట అయిందనుకో, కాంట అయితే కాంటకు కూడా అమాలు ఇవ్వాలా, అడితి ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలా, దడవ ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలి కదా. దుబ్బ కూడా తీసేస్తున్నారా వాళ్ళు? దుబ్బ ఏం చేయరాళ్ళు, ఉన్న సంచులు మళ్ళీ మేమే నింపియాలా వాళ్ళకు. మేము నింపించిన తర్వాతనే కాంట వేస్తారు, కాంట వేస్తారు, పట్టిస్తారు, దడితే అడవాలి. కుంటాలకు 28 30 అంటారు, అవి ఇవ్వాలి. మొత్తం మనమే కొనుక్కోవాలా, ఎవరు ఇయ్యరు. ఎవరు కొనుగోలు చేస్తున్నారు దీన్ని ఇక్కడ? ఈ సొసైటీ కౌట్లబీ సొసైటీ అని కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి వీళ్ళు, అదే పిఎస్సి. ఒకవేళ వాళ్ళు కొనకపోతే ఇంకా ప్రైవేట్ వేరే మార్కెట్. ఎవరు రాలే, ఎవరు ఇప్పటిదాకా వీళ్ళు కొంటున్నారు కాబట్టి ఎవరు రాలే. ప్రైవేట్ కొన్నా కానీ దీనికంటే మద్దతు ధర ప్రకారంగా కొనరు కదా, తక్కువ చేస్తారు, ఇంకా లాస్. అయినా ఈ సంవత్సరం హిల్డ్ వస్తలేదు, దిగుబడి లేదు. దిగుబడి ఏ ఎకరానా 27 నుంచి 30-35 కుంటాలు వస్తుండే, ఇప్పుడు 18-16 కూడా వస్తలేవు. అయితే ఈ పొలం మడులలో వరి కంటే వేరే ఆల్టర్నేట్ వేరే పంట పండించాలి? ఏం పండియరాదు. ఒకవేళ పండియాలనుకుంటేనే మళ్ళీ మొక్కజొన్న, అదైతే అద్దె అంటున్నది గవర్నమెంట్. అయితే వడ్లు లేదంటే మొక్కజొన్న, ఆ మొక్కజొన్న కూడా అంతటా వండాయి. ఏ కొన్ని జాగాల్లో బోర్ పొలాలల్లో తప్ప వడ్లే వండియాలి అంతే. పల్లీలు అంటే ఏరాదా? పొలం మళ్ళల్లో పల్లీలు ఏరాదు. కాకా ఇప్పుడు నీ పేరు ఏంటిది కాకా? బింగి భూమన్న. ఎన్ని అడ్డు తీసుకొచ్చినా మార్కెట్? 100 సంచులు అయినాయి. ఎన్ని రోజులు అయితే అమ్మాలకి? 6 రోజులు. చెప్పు కాక నువ్వేం ఎట్లు తెచ్చిన? నేను ట్రాక్టర్ తెచ్చిన, నేను 10 సంచులు ఇలా 15 సంచులు ఇచ్చిండు. సన్న మాటలు దొడ్డలు దొడ్డలు కొట్టలేదు, అన్నం కొట్టలేదు. అయితే సగం ఏమి ఇంకున్నాయి అమ్మేటి? ఏ గివే ఉన్నాయి నాకు. మరి వీటిని ఎట్లా కొంటారట మరి వాళ్ళు? ఎట్లా కొంటున్నారు? మార్కెట్ ఇద్దర. ఇప్పుడు మీకున్న ఇబ్బందులు ఏంటి అసలు? మీకు ఏం కష్టం అనిపిస్తుంది మార్కెట్లో? కష్టం అంటే ఇచ్చినాయి చెప్పరాడు. హరేషన్ అయిపోతున్నాయి, మేము ఇంకా ఆతల వ్యవసాయం పనిచేయాలి, ఇలా అడ్డబట్టి పనిచేయాలి. ఏంటంటే వచ్చిన లేపెత్తే దోకెత్తే ఓడిచిపోతాయి కదా. మరి వాళ్ళు పెండింగ్లో పెడితే మేము ఆడికెళ్ళి ఇటు చేయాలి, మేము ఆడి చేయాలి, అట్లా మేము అనేది అని ఒకటి వాళ్ళు అమలోళ్ళు వేసుకుని అట్లని చేసి నానబెట్టి నానబెట్టి ఒక్కొక్క కొన్ని 2-3 కుంటలకు ముందు మోపిండ్రు. 5 కిలోలు కొట్టేసాడు ఒక్కొక్క సంచికి, ఒక్కొక్క సంచికి. ఏం చెప్తావు చెప్పు. మరి మీరు అడుగుతలే? అడిగినాము, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకా రాలేవు. మేమేం చేయాలా? వాళ్ళ కడ మేము ఏ కలెక్టర్ దగ్గర ఇప్పుడు మాకు 50 సంచి పడుతుంది సారు. 50 సంచి మాకు ఇస్తే మేము తీసుకుంటాము. పది ట్రాక్టర్ రోడ్కి 500 1000 సంచి పట్టిన వాడికి వాటికి దొంగతనం ఏ పట్టి మమ్మల్ని రోడ్ కానాలే చెప్పి. ఏ పేరు నీ పేరు? నారాయణ రెడ్డి. సారంగపురేనా? ఇదే ఊరు. నీ ఎన్ని అట్లు తెచ్చినావు? నాకు 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఏమి అమ్ముడు పోలే మరి ఇప్పటిదాకా? ఏ ఇప్పటిదాకా పోలే, మొన్న అమ్మ ఊరికి అయితే కప్పేసినాము, ఇప్పుడు మరో తీసేసినాము. దొడ్డు సన్నపి సన్నపేవు. మరి వాళ్ళు కొనకపోతే ఏం చేస్తాం? వాళ్ళు పెట్టమంటేనే మేము పెట్టినా, ఇప్పుడు ఇలా రూపాయల బార్ల సన్నపేవి ఉన్నాయి, సంచులు ఇస్తలేరు. ఎందుకు ఇయ్యరు మరి? ఆవిడకి పెడుతున్నారు అప్పుడు ఆవిడని మేము తెద్దాం రీ సన్నపి పెట్టి మరి సన్నపి మరి అదే కొనరు ఇల్లు. ఓడి నడితే మాకేం కుడతాను, ఈడు అంటారు మాకేం కుడతాను, ఆడు అంటారు. ఓడి దగ్గర కొనమని చెప్పు రైతులము. మరి ఇప్పుడు కొనకపోతే ఏం చేయాలనుకుంటుంది మీరు రైతులు? వాళ్ళు ధర్నా చేసి ఆడి ఇంటి ముంగిట వాడేస్తాం ఏదైనా చేసి. పట్టుదల ఉండాలి ఈ ధైర్యం. మరి ఉంటేనే కదా వారం వచ్చిన, ఇంటికి వారం వచ్చిన అనుకుంటున్నాం. మరి ఆనబడితే ఏం చేస్తావు? పోనీ ఆనబడితే అలా పేరు మీద పోనీ, అప్పుడు పోలేవా? సంచులు ఇచ్చి జోకినాక లేకపోతే సంచులు నానిపోయినా ఏం చేసినావు? అప్పుడు వాళ్ళు కూడా పోయాక సంచులు ఆనే పడేసిన నేను. 500 సంచి అట్లనే పడేసిన నాకు. నాన్న ఎన్నదురు కప్పాలి, ఏడికెళ్ళి తెచ్చి కప్పాలా నేను? ఒక పారికొనంటే 10,000 రూపాయలు కావాలా, ఏడికెళ్ళి తేరా మేము వీటిని? పారిలీలు కూడా ఇల్లుస్తలేరు? ఇస్తలేరు. ఇచ్చిన ఇంకా ఇళ్ళ దొంగలు. అసలు లేబర్ ఛార్జ్, లేబర్ కూడా ఇప్పుడు ఆ సంచులు దొరికిన దానికి వాళ్ళకి ఆ పైసలు తీసుకున్న బట్టి అమ్మాళ్ళు ఈ పైసలు తీసుకున్న బట్టి మేము బతికింది ఏమన్నా అండి. అద్దు సన్నపోయి పెడితేనేది కొంటాం, లేకపోతే లేదంటే నీ అసంటే అయ్యది గారు తెచ్చుకుంటా పెడితే ఇప్పుడు ఆవిడ ఖరీదు ఉంటలేదు మాకు. మేమేం చేయాలో చెప్పు ఇప్పుడు రైతు. అసలు మా రైతులు కూడా పట్టుదల మీద ఉండక ఇల్లు
పట్టుదల మీద వీళ్ళు ఉంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళ దగ్గరికి పోతాము. అన్ని కరెక్ట్ నడుతాయి, లేకపోతే అడిగి నడుతాయి సార్ చెప్పి. అయినోడేమో సాటు పని చేసుకున్నామంటే మా చూసుకుంటా నేను ఇప్పుడు అవట్టమి. అప్పు ఎంత అయింది మరి నీకు ఇప్పుడు? 1,00,000 రూపాయ ఖర్చు వచ్చింది దానికి. ఇప్పుడు అప్పు కట్టకపోతే ఉండాలి, అలా పేరు మీరుసే పెడతాము. చచ్చిపోయినా కదా నీ అప్పు తాయి రా, ఇచ్చిన ఒడుకుంటాడా మరి? చచ్చిపోయిన వీడు నేను పోతా, నేను వాటి బొరికాకి తాడేస్తాడు, పైసలు వసూలు చేస్తాడు. ఇప్పుడు అప్పులు తెంపాలా, ఈ ఖాతాలు తెరపాలా. సర్వ నెంబర్ కావాలి జోకరట. మరి నీ అడ్లు నా అయ్యి బిగడి పోలవి సంచులు ఇవ్వమంటే రింపుకుందామంటే సార్. సంచులు ఇవ్వకపోతే మేము ఏం చేయాలా? సంచులు మేము తయారు చేసుకునేటట్టు మా దగ్గర ఉన్నదా పరిస్థితి? వాళ్ళు ఆట ముట్ట వాళ్ళు పోసిండ్రు, ముందుకు ముందు వచ్చిన గట్లా ముగ్గులు కూడా బాగా పోసిండ్రు. ఏ సంచులు పెడతావు చెప్పు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా